హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో ఈసారి అయితే ఇంకోసారి కొత్త డిష్తో వచ్చేసాను. సమ్మర్ స్పెషల్ అనమాట, ముంజకాయ జ్యూస్. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ముందు చూసేద్దాం. సో ఇప్పుడైతే ఇవి ముంజకాయలు అండి. ముంజకాయలు నేను మిక్సీ వేసేసుకున్నాను. దీంట్లో ఎలాంటి షుగర్ వాటర్ అయితే అనేది అయితే మిక్స్ చేయలేదు. సో నార్మల్గా ముంజకాయలు కట్ చేసి వేసేసుకోవడమే. అండ్ ఇదైతే షుగర్ అనమాట. సో షుగర్ ఐస్ క్యూబ్స్ అనమాట. అవి ఐస్ క్యూబ్స్ కొన్ని అయితే తీసేసుకోవాలి. అండ్ సబ్జాలు మనకి ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే చాలు, ఆ సబ్జాలు నానిపోతాయి. ఇంకా కావాలంటే ఒక 15-20 మినిట్స్. అండ్ ఇవైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట, సారీ గ్లాస్ ఆఫ్ మిల్క్ అనమాట. సో ఆ మిల్క్ని మనం ఇప్పుడు వేడి చేసేసుకోవాలి. అంటే పొంగు రావాలన్నమాట. పొంగు వచ్చేంత వరకు మనం హీట్ చేసేసుకోవాలి మిల్క్ని. ఆ మిల్క్తో పాటు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్కి. మీ స్పూన్ బట్టి, మీ స్వీట్నెస్ని బట్టి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. సో నాకైతే 3 స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది. సో దానివల్ల అయితే 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాము. అండ్ మీ స్వీట్నెస్ని బట్టి మీరు చూసుకోవచ్చు. బికాస్ ముంచకాయలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి కదా, కొంచెం స్వీట్గా కొంచెం చప్పగా ఉంటాయి. దాన్ని బట్టి మీరు వేసుకోవడమే. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే తప్పకుండా చేసేయండి. అండ్ వీడియో అయితే స్కిప్ కాకుండా చూడండి. సో ఇప్పుడైతే మనం పాలు పొంగిపోయినాయి కదా. సో ఆ పాలను ఇప్పుడు ఏం చేయాలి అని అంటే వెంటనే సర్వ్ చేసేసుకోకూడదు. బికాజ్ అది అలా బాగోదు, కొంచెం చల్లారాలన్నమాట. ఓ 10 మినిట్స్ చల్లారితే చాలు. ఎందుకంటే గ్లాస్ ఆఫ్ వాటరే, ఒక గ్లాస్ ఆఫ్ మిల్కే కాబట్టి ఖచ్చితంగా ఓ 10 మినిట్స్లో చల్లారిపోతాయి. అండ్ చల్లారిపోయిన వాటిని మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం అనమాట. సో సర్వ్ చేసుకునే పద్ధతి అయితే చూసారు కదండి, చాలా బాగుంటుంది. సో మీరు కూడా చూడండి సర్వ్ చేసుకునే పద్ధతి ఎలా ఉంటుంది ఏంటి అనేది. అలా సర్వ్ చేసుకుంటే మనకి తాగడానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం సబ్జాలు అయితే తీసేసుకోవాలి. 2 గ్లాసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క గ్లాస్లో 3 స్పూన్స్ సబ్జాలు అయితే చాలు. ఇంకా మీకు ఫ్లేవర్ నచ్చుతుంది అని అంటే మీరు ఇంకా వేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా తింటారు కదండి, కొంతమంది ఇష్టపడదు సబ్జాలు, కొంతమంది అయితే చాలా ఇష్టపడతారు. అండ్ సమ్మర్లో చాలా హెల్దీ కూడా సబ్జాలు అనేవి అండ్ ముంజకాయలు అనేవి. సో 3 స్పూన్స్ వేసేసుకున్నాక మనం ఇప్పుడు పెట్టుకున్నాం కదండి మిక్సీ వేసి ముంజకాయది. సో ముంజకాయ పేస్ట్ అనేది గ్లాసెస్లో అయితే సర్వ్ చేసేసుకుందాము. నేనైతే ఒక 5 స్పూన్స్ అయితే సర్వ్ చేసేసాను. బికాస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి. ఎందుకంటే మనం ముంజకాయ జ్యూస్ తాగుతున్నాం కదా, ఆ ఫ్లేవర్ మనకి తెలియాలి అని అంటే ఎక్కువే తీసుకోవాలి. సో నేనైతే 5 స్పూన్స్ అయితే తీసేసుకున్నాను. మీకు ఇంకా ముంజకాయ ఇంకా ఎక్కువ తెలియాలి అని అంటే సబ్జాలు కొంచెం లైట్గా తీసుకోండి, అప్పుడైతే ముంజకాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో హెల్దీగా తాగాలి అనిపిస్తుంది, తినాలి అని అయితే అస్సలు అనిపించదు. సో తాగాలి అనిపిస్తుంది కాబట్టి ఇలాంటివి చేసుకొని తాగొచ్చు మన ఇంట్లో. అండ్ ఐస్ క్యూబ్స్ అనమాట, అన్నీ ఇంట్లో ఉండేవే, బయట తెచ్చి ఏమి లేవు కదండి. సో ట్రై చేయండి తప్పకుండా. ట్రై చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఐస్ క్యూబ్స్ కూడా మనం వేసేసుకోవాలి. సో ఐస్ క్యూబ్స్ కొంతమంది ఐస్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అలా మీరు చూసుకొని వేసుకోవడమే, అన్నీ అంతే. సో ఐస్ క్యూబ్స్ వేసేసుకున్నాక మనం ఇప్పుడు చల్లారి పెట్టుకున్న మిల్క్ ఉంది కదా, అది ఆ మిల్క్ అయితే మనం గ్లాస్లో వేసేసుకోవాలన్నమాట. సో సర్వ్ చేసుకునే పద్ధతి ఉంది చూసారా. ఇలా సర్వ్ చేసుకున్నామనంటే మనం స్ట్రా పెట్టుకొని తాగేటప్పుడు అన్నీ ఈక్వల్గా వస్తాయి, టేస్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట. సో దానివల్ల ఇలా సర్వ్ చేయడం జరిగింది. అండ్ చూడడానికి బాగుంటుంది, తాగడానికి బాగుంటుంది, హెల్దీ ఉంటుంది, అన్నీ పాజిటివ్నెస్ అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ కాకండి, డోంట్ మిస్ ఇట్ ప్లీజ్. సో ఇదండి ముంజకాయ జ్యూస్ అయితే సిద్ధమైపోయింది. ఎవరన్నా వచ్చినప్పుడు ఇలా సమ్మర్లో చల్లచల్లగా ఇలా కూడా ఇవ్వచ్చు, వచ్చారు కదా అని డ్రింక్ లేదా మజ్జిగ అవన్నీ మనకు అలవాటు. కాకపోతే ఇలాంటివి కొత్తగా ట్రై చేస్తే వాళ్ళకి మంచిగా తాగినట్టు ఉంటుంది, కొత్తదనం ఉంటుంది, మనకు కూడా ఇట్స్ ఫీల్ బెటర్ అన్నమాట.
సో ఇలా అయితే ట్రై చేయండి. సో దట్స్ ది వీడియో. థ్యాంక్ యూ.